కొంచెం నీళ్ళు రెడ్డి గారు రైతు ముందురా, రైతు ముందురా, మేం ముఖ్యంగా చెట్టా కాటి ఏడిఎం గారు కానీ మార్కెట్ సెక్రటరీ గారు కానీ నాకు ఈ ఇన్ఛార్జ్ ఇచ్చారు. దీనికి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనకు చెయ్యించాల నియోజకవర్గంలో ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉండి మనకు పరిచయితులే ప్రథమంగా మన జయించాల నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికైన మొదటి మన యార్డ్లో ఈ కందుల కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి మార్ఫెడ్ చైర్మన్ లోక బాబురెడ్డి గారికి, డిసిఎంఎస్ చైర్మన్ జేసీ గారికి మరియు సంబంధిత డిసిఎంఎస్ మార్ఫెడు అధికారులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రియాంక గారికి, మొత్తం మన జయించాల వ్యవసాయ మార్కెట్ అధికారుల పక్షాన ధన్యవాదాలు. గారికి మార్కెట్ వ్యవసాయ మార్కెట్ పక్షాన ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లాలో మన గౌరవనీయులు మన బాపురెడ్డి గారి యొక్క చొరవతోటి మన జిల్లాలో 8 సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలనేటువంటి నిర్ణయానికి వచ్చాం. ఇది కేవలం వారి చొరవనే అని చెప్పి చెప్పాలి. ఇదివరకు కేవలం 2 చోట్ల మాత్రమే తీసుకునేది. గత సీజన్లో అయితే చాలా దాదాపు 16 వరకు సెంటర్స్ ఓపెన్ చేసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సీజన్లో కొంచెం క్రాప్ తక్కువ ఉంది కాబట్టి 8 సెంటర్లు మాత్రమే ఓపెన్ చేస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ మార్కెట్ కమిటీలో, జైత్యాల మార్కెట్ కమిటీలో స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు రైతులు ఎంత కష్టపడతారు, మరి వారి ప్రకృతి రూపాయలు ప్రభుత్వం నుండి MSP ప్రకటించి దాని నుండి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తేమ శాతం 12% ఉండాలి. అది కొంచెం జాగ్రత్తగా రైతులు కొంచెం ఆ పంటను ఆరబెట్టుకొని 12% తేమ వచ్చేంతవరకు తీసుకుని జరిగితే వారికి సరైన న్యాయం అనేటువంటి జరుగుతుంది. మరి వారితో పాటు వారు రైతులుగా గుర్తించేందుకు రైతు పాస్బుక్, తర్వాత ఏవో గారి యొక్క సిగ్నేచర్ తోటి కొన్ని తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది మధ్య దళారీలు కూడా రైతుల దగ్గర కొనుక్కొని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే మార్కెట్ ప్రైస్కి ఇక్కడ 675 రూపాయలు తేడా ఉంది కాబట్టి అట్లాంటిది. దాని గురించి మాత్రమే ఈ యొక్క దాని స్క్రీనింగ్ కోసం మాత్రమే ఈ రైతులు పాస్బుక్ కానీ ఇవన్నీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని మరి సరైనటువంటి న్యాయం మీకు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సంకల్పాన్ని మీరందరూ వినియోగించుకొని మరి లాభపడతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కందుల కొనుగోలు కేంద్రానికి వందనాలు. గతంలో మనం చూసినాం, ఏ రోజు కూడా ఏనాడు కూడా రైతు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొన్న ప్రభుత్వాలు ఏవి కూడా లేవు.
కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఆలోచనతోని ఈరోజు పండిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతే కాబట్టి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తే కాబట్టి ఈరోజు ప్రతి పంటను కూడా ఇలా ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు చేసిన ప్రతి పంటను కూడా మనం రైతుకు నేరుగా ఆన్లైన్ ద్వారా డబ్బులు కూడా సమకూర్చడం జరుగుతుంది. గతంలో చూసినాం మనం, పంట పండించడం ఎంత కష్టమో పంట అమ్ముకోవడం కూడా అంతే కష్టం ఉండే, చివరకు మన మార్కెట్ యార్డ్లే అమ్ముకోవాలని చెప్పి రైతులకు కూడా సూచించడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 700 రూపాయల ధర వ్యత్యాసం ఉంది కాబట్టి తప్పకుండా రైతులు కూడా ఈ యొక్క మన అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించడం కోవడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని పెద్దగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నమస్కారాలు. గత 3 సంవత్సరాలుగా కందుల కొనుగోలు కేంద్రం మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మేము ఎంత తాజా మాజీ అయినా కూడా మేము ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే గత సంవత్సరం కందుల కొనుగోలు కేంద్రంలో చాలామంది రైతులు వాళ్ళ కందులు అమ్ముకున్నప్పటికీ డబ్బులు రావడానికి చాలా లేట్ అయింది. మేము చివరి రైతుకు డబ్బులు అందే వరకు కూడా మార్క్ఫెడ్ వారికి కానీ డిసిఎంఎస్ వారికి కానీ ఫోన్ చేసి వారి అకౌంట్ నెంబర్లో కానీ వారి ఆధార్ నెంబర్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము రైతులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ కానీ మేము కానీ ఎప్పుడు వారికి అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మేము ఎంత తాజా మాజీ అయినా మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడు అట్లాంటి అవకాశం కల్పిస్తూ వచ్చారు. అంతేకాకుండా రైతులు దళారుల చేతిలో మోసపోకుండా మార్కెట్ కమిటీలో నిర్వహించే ఈ కొనుగోలు కేంద్రం ద్వారా మార్కెట్ వారికి అమ్ముకొని వారు కనీసం మద్దతు ధర పొందగలరని ఆశిస్తున్నాం. ఎందుకంటే దళారులకు మార్కెట్ వారు ఇచ్చే ధరకు 500 నుండి 700 వ్యత్యాసం ఉంటుంది. అంతేకాకుండా చాలా వరకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా రైతులను మోసం చేసే అవకాశాలు, అలాంటి పరిస్థితులు కూడా మేము మార్కెట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి రైతులకు మేము ఒకటే విన్నవిస్తున్నాం, ఎందుకంటే దళారుల చేతిలో మోసపోకుండా గవర్నమెంట్కి మీ కందుల్ని అమ్ముకొని మీరు మద్దతు ధర పొందాలని ఆశిస్తున్నాం. అంతేకాకుండా చాటా హమాలి వాళ్ళు కూడా వారి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు, వారికి విన్నవించుకోండి, ఎందుకంటే మీకు చాలా సమస్యలు ఉన్నాయని మేము రాగానే చెప్పారు. కాబట్టి మీ సమస్యలు తీర్చడానికి కూడా మేము మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముందుంటారు. ఎందుకంటే వారికి మేము లేక 6 నెలల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు మాకు విన్నవించుకోవడం జరిగింది సార్. కాబట్టి కొంచెం వారిని చూడండి, ఎందుకంటే వాళ్ళకి ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మేము చేయలేము అంటే మళ్ళీ కందులు రైతులు రోడ్డుపైకి ఎక్కడం, అప్పుడు మనల్ని ఇంతకుముందు ఒకసారి మేము ఫేస్ చేసినాం. అట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కోకుండా ఉండాలంటే వారి సమస్యలు కూడా మనం తీర్చాలి. అంతేకాకుండా రైతులు కూడా 12% తేమతో తీసుకొచ్చి మద్దతు ధర పొందండి. అదేవిధంగా తాళ్ళ తప్పలేకుండా కూడా చూసుకోగలరని ఈ సందర్భంగా మేము వారికి విన్నవిస్తున్నాం. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఈరోజు ఈ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మనం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని డిసిఎంఎస్ కొనుగోలు చేస్తుంది కాబట్టి ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోయినట్టయితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంటుంది. మనం గత మార్కెట్లో చూసినాం కానీ ఇంతకుముందు వేరే మార్కెట్లో చూసినప్పుడు కూడా, ఎందుకంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే మధ్యదారుల చేతిలో రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో మక్కల కొనుగోలు కేంద్రాలను కానీ ప్యాడీ కొనుగోలు కేంద్రాలను కానీ అదేవిధంగా రైతు పండించినటువంటి ఈ కందులను కూడా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రైతులకు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మా మార్క్ఫెడ్ వారికి కానీ మా డిసిఎంఎస్ మా వ్యక్తులు ఉంటారు కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఎలాంటి సమస్యలు లేకుండా రైతులకు తీసుకొచ్చినటువంటి కందులను వెంట వెంటనే కొని మీకు అండదండగా ఉంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి కందుల కొనుగోలు ప్రారంభ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ పెద్దలు, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ శ్రీ లోకమాపరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల
జిల్లా మొదటి నుంచి కూడా ముఖ్యంగా జైత్యాల కొరుట్ల మెట్లు ఇదంతా కూడా ఆయకట్టు ఏరియా. పాడి పంటలకు మొదటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఎంతో పేరు గాంచింది. ఆ తర్వాత కరీంనగర్లో ఎల్ఎండి రావడం అవినీతి తర్వాత కొంత ముందుకు వెళ్ళినా కానీ అసలు పచ్చదనం అంటే ఉండి అంటే మొదటి నుంచి కూడా ఈ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు. అందుకే ఇక్కడ మార్కెట్కి కానీ మెట్పల్లి మార్కెట్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. పసుపు విషయంలో కానీ అన్ని రకాల పంటల్లో ఇక్కడ మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో గత సంవత్సరం ఈ పప్పు దినుసులు ముఖ్యంగా కందులు ఎక్కువ పండడం బయట రేటు లేని సమస్య. ఆ సమయంలో గౌరవనీయులు ఇంతకుముందే జేసీ గారు చెప్పినట్టు మన బాపురెడ్డి గారు చొరవ తీసుకుని అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఈ ప్రాంతంలో ఎక్కువ ఈ కందిపప్పు కొనుగోలు కేంద్రాలు కానీ మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ ఇవన్నీ ఏర్పరుస్తూ రైతులకు ఎక్కువ అనుకూలం ఉండే విధంగా చేస్తూ ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు ఏది చేసినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. గౌరవనీయులు బాపురెడ్డి గారు నాకు దాదాపు 24-25 సంవత్సరాల నుంచి మిత్రులు. మొదటి నుంచి కూడా మంచి అభ్యుదయ రైతు. అదేవిధంగా ఈ అడ్డి వ్యాపారంలో కూడా ఉన్నారు. కాబట్టి రైతులకు ఏ రకంగా లాభం అవుతుందని ఆలోచించి ఉద్యమకారుడైన మన జగిత్యాల జిల్లా బిడ్డ బాపురెడ్డి గారు ఇవాళ చైర్మన్ చేయడం అది మన రైతులందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయడం, రైతులకు పెట్టుబడి ఇవ్వడం, రైతు బీమా కార్యక్రమం ఇవన్నీ కూడా ఈనాడు చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలలో పెద్ద చలనం వచ్చింది. నిన్న రాష్ట్రపతి మాట్లాడిన ప్రసంగం కానీ అంతకుముందు నుంచి కానీ ఒకటే చర్చ, రైతులకు ఏం చేయాలి అనేది. అదే ఆలోచనతోటి ప్రతి రాష్ట్రంలో కూడా రుణమాఫీ అనుకోండి. ఇప్పుడు బెంగాల్ లాంటి రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతవరకు దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం రేపటి నాడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మేడిపల్లి నాయకులు శ్రీపాలరెడ్డి గారు, అర్చనరావు గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ ప్రాంతం కూడా డెఫినెట్గా కరువు ప్రాంతంగా ఉన్న రాంపూర్ లాంటి ఏరియా అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, అంతర్గామ తాటిపల్లి ఇవన్నీ కూడా అని చెప్పి భావిస్తూ ఇంకా పంటలు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది మన ప్రాంతంలో. కాబట్టి దానికి అనుగుణంగా కూడా మనం మార్కెట్లను డెవలప్ చేసుకుందాం. అదేవిధంగా ఈనాడు పప్పు దినుసుల కందిపప్పు అమ్మకం కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించారు గౌరవనీయులు బాపురెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, జేసీ గారు. గత సీజన్లో ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఇబ్బందులు అయ్యండి, కొన్ని చోట్ల అప్పుడు కొనుగోలు కేంద్రాలు బంద్ చేయడం వల్ల ఎక్కువ ఒత్తిడి ఇక్కడ వచ్చింది. కానీ ఇప్పుడు పంట రేటు ఓన్లీ 700 డిఫరెన్స్ ఉన్నది, అక్కడ కూడా నడుపుతాం అంటున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లం ఇప్పుడు రాగానే మొట్టమొదటిగా అదే నేను ఒక బాపురెడ్డి గారిని కోరడం జరిగింది. గతంలో లాగా అక్కడ సెంటర్ క్లోజ్ చేయకండి మెట్పల్లి ఇబ్రాహీంపట్నం, ఇక్కడ జగిత్యాల ఒత్తిడి ఎక్కువైతుందని చెప్పి తప్పకుండా అన్ని సెంటర్లు కూడా నడిపిస్తామని చెప్పి వారు మాటిచ్చింది. కాబట్టి జగిత్యాల ప్రాంత రైతులు ఎలాంటి తొందరపాటు లేకుండా వాళ్ళకు అనుకూలంగా ఇంతకు చెప్పినట్టు మంచిగా ఆరబెట్టుకొని శుభ్రపరచుకొని తేమ శాతం 12% వచ్చిన తర్వాత తీసుకొస్తే వెంటనే కొనుగోలు అయిపోతుంది. వారం రోజుల లోపలనే సురేందర్ రెడ్డి గారు చెప్పిన డబ్బులు కూడా ఇచ్చేస్తామని చెప్పి తప్పకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది. అధికారులందరూ కూడా దీంట్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతూ మొట్టమొదటి కార్యక్రమం ఏఎంసీలో నేను శాసనసభ్యుగా గెలిచిన తర్వాత నేను దీనికి ఆహ్వానించినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.